Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Kotta Mantrulu, ye jilla nunchi evariki chance? AP మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు దాదాపు ముహూర్తం ఖరారైపోయింది. ఉగాది తర్వాత ఇప్పుడైనా క్యాబినెట్ రీషఫుల్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అధికారికంగా తేదీ ప్రకటించకపోయినా మంత్రివర్గ మార్పులు కూర్పులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చినట్లుగా సమాచారం. రాజీనామాలకు సిద్ధమవ్వాలని మంత్రులకే స్వయంగా చెప్పిన సీఎం, అయితే మంత్రి పదవి పోయిందని ఎవరో నిరాశకు గురి కావద్దని అన్నారు. పార్టీ బాధ్యతలు అప్పచెబుతానని స్పష్టం చేశారు. మళ్లీ పార్టీ విజయానికి అంతా కష్టపడాలని సూచనలు చేశారు. అలాగే ఈసారి మంత్రి పదవులకు భారీగా పోటీ ఉందని, అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటానని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో చాలామంది మంత్రుల్లో టెన్షన్ మొదలైంది. తమ పదవి పోయినట్లేనా అని మదన పడుతున్నారు. మరి కొత్త క్యాబినెట్లో ఎవరెవరికి చోటు దక్కుతుంది? ఇప్పుడున్న వాళ్లలో ఎంతమందికి కొనసాగింపు ఉంటుంది? పాత జిల్లాలను లెక్కలోకి తీసుకుంటారా, లేక కొత్త జిల్లాల ప్రకారం చోటు కల్పిస్తారా? ఇప్పుడున్న కుల సమీకరణాలనే పాటిస్తారా, లేకపోతే కొత్త కుల లెక్కల్ని తెరపైకి తెస్తారా? అసలు ఏ జిల్లా నుంచి ఎవరికి ఛాన్స్ దక్కనుందో ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం నుంచి ప్రస్తుతం ఇద్దరు మంత్రులు ఉన్నారు. అందులో ఒకరు ధర్మాన కృష్ణదాస్, డిప్యూటీ సీఎం అండ్ రెవెన్యూ మినిస్టర్. కులం వెలమ. కృష్ణదాస్ ప్లేస్లో ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అపార రాజకీయ అనుభవం, వాక్ చాతుర్యం, వైఎస్ఆర్ లాయలిస్ట్ కలిసి వస్తాయని భావిస్తున్నారు. ఇక శ్రీకాకుళం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో మంత్రి సీదిరి అప్పలరాజు, మత్స్యకార వర్గానికి చెందిన ఈయనను కూడా తప్పించబోతున్నారు. సీదిరి స్థానంలో అదే వర్గానికి చెందిన తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ పేరు వినిపిస్తోంది. విజయనగరం జిల్లా నుంచి కూడా ఇద్దరు మంత్రులు ఉన్నారు. సీనియర్ లీడర్ మంత్రి బొత్స సత్యనారాయణను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. మరో మంత్రి పుష్పశ్రీవాణి స్థానంలో రాజన్న ద్వార, పాడేరుకు చెందిన భాగ్యలక్ష్మి, అరకు ఫాల్గుణ, పోలవరం బాలరాజు పేర్లు వినిపిస్తున్నాయి. రాజన్న ద్వార, బాలరాజు మధ్య పోటీ కనిపిస్తోంది. అయితే ఈ జిల్లా నుంచి కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పల నర్సయ్య కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. విశాఖ జిల్లా నుంచి ఒకే ఒక్క మంత్రి అవంతి ఉన్నారు. అవంతి స్థానంలో గుడివాడ అమర్నాథ్ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. గణేష్, బూడి ముత్యాల నాయుడు కూడా రేస్లో ఉన్నారు. మరి ఈ ముగ్గురిలో ఎవరు ఇన్ అవుతారో, ఎవరు డ్రాప్ అవుతారో తేలాల్సి ఉంది. తూర్పుగోదావరి నుంచి కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, వేణు మంత్రులుగా ఉన్నారు. ఈ ముగ్గురిని మార్చడం దాదాపు ఖాయం. కన్నబాబు ప్లేస్లో దాడిశెట్టి రాజా, వేణు స్థానంలో పొన్నాడ పదవులను ఆశిస్తున్నారు. విశ్వరూప్ ప్లేస్లో ఎవరిని తీసుకుంటారని చర్చ జరుగుతోంది. అయితే ఎస్సీ కోటాలో పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు, రెడ్డి కోటాలో జగ్గిరెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేసులో ఉన్నారు. పశ్చిమ గోదావరి నుంచి కూడా ప్రజెంట్ ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఆళనాని, తానేటి వనిత, రంగనాథరాజు స్థానాల్లో భారీ పోటీనే నెలకొంది. ఇలీజా వెంకటరావు, గ్రంథి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ, ప్రసాదరాజు, కారుమురి రేసులో ఉన్నారు. కృష్ణా జిల్లా నుంచి క్యాబినెట్లో కీలక పాత్ర పోషిస్తున్న కొడాలి నాని, పేర్ని నాని ఇద్దరు కూడా మంత్రివర్గం నుంచి తప్పుకుంటున్నారు. కొడాలి ప్లేస్లో అదే సామాజిక వర్గానికి చెందిన వసంతకృష్ణ ప్రసాద్ పదవిని ఆశిస్తున్నారు. ఇక పేర్ని నాని స్థానంలో సామినేని ఉదయభాను, డిఎన్ఆర్ రేసులో ఉన్నారు. ఈ ఇద్దరిలో సామినేనికే ఎక్కువ ఛాన్స్ కనిపిస్తోంది. కుల సమీకరణలో భాగంగా వెల్లంపల్లి ప్లేస్ను విజయనగరం జిల్లాకు చెందిన కోలగట్ల, ప్రకాశం జిల్లాకు చెందిన అన్నే రాంబాబు ఆశిస్తున్నారు. జోగి రమేష్, పార్థసారథి కూడా రేసులో ఉన్నారు. గుంటూరు జిల్లా నుంచి పోటీ ఎక్కువగా ఉంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, విడదల రజని, మేరుగ నాగార్జున పేర్లు వినిపిస్తున్నాయి. రెడ్డి, కాపు, ఎస్సీ సామాజిక వర్గాలకు ఇక్కడ నుంచి మంత్రి పదవులు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం గుంటూరు జిల్లా నుంచి మేకతోటి సుచరిత మంత్రిగా ఉన్నారు. ప్రకాశం జిల్లా నుంచి ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ మంత్రులుగా ఉన్నారు. ఇక్కడ నుంచి బుర్రా మధుసూదన్ రెడ్డి, సుధాకర్ బాబు పేర్లు వినిపిస్తున్నాయి. బాలినేని స్థానం బీసీకి దక్కే అవకాశం కనిపిస్తోంది. నెల్లూరు నుంచి కూడా పోటీ ఎక్కువగానే ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల మరణించిన మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబం కూడా మంత్రి పదవిని ఆశిస్తోంది. చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి మంత్రులుగా ఉన్నారు. పెద్దిరెడ్డిని కొనసాగించడం ఖాయంగా తెలుస్తోంది. ఈ జిల్లా నుంచి భూమన కరుణాకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఆర్కే రోజా పోటీ పడుతున్నారు. నారాయణస్వామి ప్లేస్లో అదే సామాజిక వర్గానికి చెందిన ఆదిమూలం, ఎంఎస్ బాబు పేర్లు వినిపిస్తున్నాయి. చిత్తూరు శ్రీనివాసులు, పీలేరు రామచంద్రారెడ్డి కూడా రేసులో ఉన్నారు. కర్నూలు నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మలూరి జయరాములు మంత్రులుగా ఉన్నారు. బుగ్గన స్థానంలో చక్రపాణిరెడ్డి, కాటసాని రాంభూపాల్, కంగాటి శ్రీదేవి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బాలనాగిరెడ్డి కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. బీసీ బోయ కులానికి చెందిన జయరాముల ప్లేస్లో ఎవరికి అవకాశం దక్కుతుందో తెలియడం లేదు. అనంతపురం జిల్లా నుంచి ఒక బీసీ, ఒక ఎస్సీకి చోటు దక్కవచ్చుననే టాక్ గట్టిగా వినిపిస్తోంది. కాపు రామచంద్రారెడ్డి, వెంకటరామరెడ్డి, ఉషాచరణ్ శ్రీ, జొన్నలగడ్డ పద్మావతి రేసులో ఉన్నారు. ప్రస్తుతం ఈ జిల్లా నుంచి శంకర్ నారాయణ మంత్రిగా ఉన్నారు.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అత్యంత కీలకమైన జిల్లా కడప. ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే అంజాద్ భాషా మంత్రిగా ఉన్నారు. ఇక్కడ నుంచి శ్రీకాంత్ రెడ్డి, రాచమల్లు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధా పేరు కూడా వినిపిస్తోంది. అయితే అంజాద్ ప్లేస్లో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ రేస్లో ఉన్నారు. మొత్తంగా ఆశావహులు లిస్టు పెద్దగానే ఉంది. అసంతృప్తులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నారు. దాంతో వీలైనంత త్వరగా అంటే ఉగాది తర్వాతే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టి అసంతృప్తి జ్వాలలకు ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తున్నారు ముఖ్యమంత్రి జగన్.